ఈ రోజు వీడియోలో మేధావిల ఆలోచించేలా మీ మెదడును ట్రైన్ చేసే అంశంపై లోతుగా మాట్లాడుకుందాం. ఆల్బర్ట్ ఐన్స్టీన్, లియోనార్డో డా విన్సీ మరియు ఎందరో మేధావుల గురించి మనందరం విన్నాం. అయితే వారిని ఇతరుల కంటే భిన్నంగా ఉండేలా చేసింది ఏమిటని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? సరే, నేనే చెప్తా. ఇది వారి ప్రత్యేకమైన ఆలోచన విధానం వారిని మిగిలిన వారి నుండి వేరు చేస్తుంది. కాబట్టి మేధావిల ఆలోచించేలా మన మెదడుకు శిక్షణ ఇవ్వడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. అవి ఇప్పుడు మనం విని ఫాలో అవుదాం. వీడియోలోకి పోయే ముందు మీరందరూ ఒకసారి లైక్ చేయండి. వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మధ్య రీచ్ రావట్లేదు వీడియోస్కి. మీరు లైక్ చేసి కమెంట్ చేయడం వల్ల రీచ్ పెరుగుతుంది, నాకు కొంచెం హెల్ప్ అవుతుంది. ఓకే, లెట్స్ స్టార్ట్ స్టడీస్ వీడియోస్. ముందుగా నెంబర్ వన్, క్యూరియాసిటీ ఇస్ ద కీ. మేధావిలు ఆలోచించడానికి మీరు చేయవలసిన మొట్టమొదటి పని మరియు ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆసక్తిగా ఉండటం. మేధావులు తమ చుట్టూ ఉన్న ప్రతి దాన్ని గురించి ఎల్లప్పుడూ ఆసక్తిగా ఉంటారు. వారు ప్రతిదాన్ని ప్రశ్నిస్తారు మరియు సమాధానాలను కనుగొనడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి మీ చుట్టూ ఉన్న విషయాలను ప్రశ్నించడం ప్రారంభించండి మరియు సమాధానాలను కనుగొనడానికి ప్రయత్నించండి. ఇది కొత్త విషయాలకు దారితీస్తుంది. కొత్త విషయాలు తెలుసుకోవడానికి, మీ జ్ఞానాన్ని పెంచుకోవడానికి మీకు సహాయపడుతుంది. నంబర్ టూ, బీ అబ్జర్వెంట్. మేధావులకు ఖచ్చితమైన పరిశీలన శక్తి ఉంటుంది. వారు తమ చుట్టూ ఉన్న ప్రతి దాన్ని గమనిస్తారు, దాని నుండి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని కనెక్షన్లను కనుగొనడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి మీ చుట్టూ ఉన్న విషయాలను గమనించడం ప్రారంభించండి, ఇన్ఫర్మేషన్ సంపాదించడానికి ప్రయత్నించండి మరియు ఆ ఇన్ఫర్మేషన్ని మీ లైఫ్తో కనెక్ట్ చేయండి. ఇది సృజనాత్మకంగా ఆలోచించడానికి మీకు సహాయపడుతుంది. నంబర్ త్రీ, ప్రాక్టీస్ మైండ్ మ్యాపింగ్. మైండ్ మ్యాపింగ్ అనేది మేధావులు తమ ఆలోచనలను నిర్వహించడానికి ఉపయోగించే శక్తివంతమైన థాట్. మీరు గమనిస్తే చాలా వరకు సినిమాలలో పోలీసులు, డిటెక్టివ్ ఏజెంట్స్ అందరూ ఒక గోడ మీదనో వైట్ బోర్డ్ మీదనో వాళ్ళకు ఎదురైన ప్రతి ఒక్క సీన్ని రాసి పెట్టుకుంటారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీరు ఆ నోట్ చేసుకున్న పాయింట్స్ నుంచి ఒక పెద్ద సినిమానే మీ కళ్ళ ముందు కనపడుతుంది. కాబట్టి మైండ్ మ్యాపింగ్ ప్రాక్టీస్ చేయడం ప్రారంభించండి మరియు మీ ఆలోచనలలో తేడాలు చూడండి. నంబర్ ఫోర్, రీడ్ అండ్ లెర్న్. మీ జ్ఞానాన్ని విస్తరించుకోవడానికి మరియు కొత్త విషయాలను తెలుసుకోవడానికి చదవడం గొప్ప మార్గం. మేధావులు చాలా చదువుతారు మరియు వారు బుక్స్ నుండి, న్యూస్ పేపర్స్ నుండి, మ్యాగజైన్ల నుండి ప్రతి ఒక్కటి వాళ్ళు చదువుతారు. కాబట్టి కొత్త విషయాలను చదవడం మరియు నేర్చుకోవడం ప్రారంభించండి. ఇది మీ ఆలోచన శక్తిని పెంపొందించుకోవడానికి మరియు మీ జీవితం మీద క్లారిటీ పెంచేలా చేసుకోవడానికి మీకు సహాయపడుతుంది. నంబర్ ఫైవ్, ఎంబ్రేస్ ఫెయిల్యూర్. మేధావులు ఓటమికి భయపడరు. వారు వైఫల్యాన్ని నేర్చుకోవడానికి మరియు ఎదగడానికి ఒక అవకాశంగా చూస్తారు. కాబట్టి వైఫల్యాన్ని స్వీకరించండి మరియు దాని నుండి నేర్చుకోండి. ఇది పట్టుదలను పెంపొందించుకోవడానికి మీకు సహాయం పడుతుంది. నంబర్ సిక్స్, ప్రాక్టీస్ క్రియేటివ్ థింకింగ్. మేధావిలా ఆలోచించడానికి క్రియేటివ్ థింకింగ్ చాలా అవసరం. మేధావులు ఎప్పుడు బాక్స్కి అవతల వైపు నుంచి ఆలోచిస్తారు, అంటే ఒక 10 అడుగులు ముందు చూపుతో ఆలోచిస్తారు మరియు సమస్యలకు ప్రత్యేకమైన పరిష్కారాలను కనుగొంటారు. కాబట్టి మెదడు కదిలించడం, కొత్త ఆలోచనలతో ముందుకు రావడం ద్వారా మీ క్రియేటివ్ థింకింగ్ రోజురోజుకు మెరుగుపడుతూ వస్తుంది. నంబర్ సెవెన్, డెవలప్ ఏ గ్రోత్ మైండ్ సెట్. గ్రోత్ మైండ్ సెట్ అంటే మీ ఓన్ స్ట్రెంగ్త్ అండ్ డెడికేషన్ ద్వారా అభివృద్ధి చెందగలమని నమ్మడం. అదే, నా సొంత కాలం మీద నిలబడే ధైర్యం నాకు ఉంది అంటారు కదా, అదే. మేధావులు గ్రోత్ మైండ్ సెట్ని కలిగి ఉంటారు మరియు వారు నేర్చుకోగలరు అనే నమ్మకం వీళ్ళకి చాలా ఉంటుంది. కాబట్టి ఛాలెంజెస్ యాక్సెప్ట్ చేయడం ద్వారా మరియు వాటిని అధిగమించడానికి కష్టపడి పని చేయడం ద్వారా మీ గ్రోత్ మైండ్ సెట్ ఇంకా బలపడుతుంది. నంబర్ ఎయిట్, టేక్ బ్రేక్స్. మేధావులు తమ మనసు విశ్రాంతి తీసుకోవడానికి మరియు రీఛార్జ్ చేసుకోవడానికి విరామం తీసుకుంటారు. బ్రేక్ తీసుకోవడం వల్ల స్ట్రెస్ తగ్గుతుంది మరియు ఇంకా చురుగ్గా పని చేయడానికి సహాయపడుతుంది. కాబట్టి విరామం తీసుకోండి, మీరు ఆనందించే పనులను చెయ్యండి, అంటే మార్నింగ్ వాక్ వెళ్ళడం, సాంగ్స్ వినడం లేదా పుస్తకాన్ని చదవడం ఇలాంటివి చెయ్యండి. నంబర్ నైన్, ప్రాక్టీస్ మెడిటేషన్. మీ లాజికల్ థింకింగ్ అండ్ కాన్సన్ట్రేషన్ మెరుగుపరుచుకోవడానికి, మీ మెదడుకు శిక్షణ ఇవ్వడానికి ధ్యానం ఒక గొప్ప మార్గం. మెడిటేషన్ ప్రాక్టీస్ చేయండి. స్టీవ్ జాబ్స్ మరియు ఓప్రా విన్ఫ్రే వంటి మేధావులు తమ కాన్సన్ట్రేషన్ అండ్ లాజికల్ థింకింగ్ని మెరుగుపరుచుకోవడానికి ధ్యానాన్ని అభ్యసించారు. కాబట్టి ధ్యానం చేయడం ప్రారంభించండి మరియు మీ ఆలోచనలలో తేడాను చూడండి. ఎండ్ ఆఫ్ ది లిస్ట్, నంబర్ టెన్, సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ స్మార్ట్ పీపుల్.
తెలివైన వాళ్ళతో మిమ్మల్ని మీరు చుట్టుముట్టుకోవడం వల్ల కొత్త విషయాలు నేర్చుకోవడంలో మీ జ్ఞానాన్ని పెంపొందించుకోవడంలో మీకు సహాయపడుతుంది. మేధావులు మేధోపరంగా ప్రశ్నించే వ్యక్తులతో తమను తాము చుట్టుముట్టుకోవడానికి ఇష్టపడతారు. కాబట్టి తెలివైన వ్యక్తులతో మీరు కలవడం ప్రారంభించండి. అలాగే మేధోపరమైన చర్చలలో పాల్గొనండి. సో ఈరోజు వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. వీడియో అయిపోయింది. మేధావులు ఆలోచించేలా మీ మెదడుకు శిక్షణ ఇవ్వడానికి మేము కొన్ని పద్ధతులను చెప్పాం. గుర్తుంచుకోండి, ఈ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేయడానికి కొంచెం సమయం పడుతుంది, కొంచెం ప్రాక్టీస్ అవసరం పడుతుంది. కాబట్టి ఓపిక పట్టండి మరియు ప్రాక్టీస్ ని కొనసాగించండి. ఈ పద్ధతులను మీరు డైలీ రొటీన్ లో చేర్చుకోండి మరియు మీరు మీ ఆలోచన శక్తితో మంచి అభివృద్ధి చూస్తారు. వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్కి వ్యూస్ అస్సలు రావడం లేదు. మీరు లైక్ అండ్ కామెంట్ చేయడం ద్వారా ఛానల్కి కొంచెం బూస్ట్ వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.